నమస్తే వీరేందర్ గారు, నా పేరు రాధిక ఫ్రమ్ బెంగళూరు. నాకు ఒక పాప 3 సంవత్సరాలు. ఈ ఏజ్లో మొండిగా ప్రవర్తిస్తోంది. నాకు తెలుసు తనది అర్థం కాని వయసు అని, బట్ ఎలా అర్థమయ్యేలా చెప్పాలి? తను చెప్పింది నేను చేయాలి, మేము చెప్పింది అస్సలు చెయ్యదు, గట్టిగా చెప్పలేకపోతున్నాం. తన మొండితనంతో నాకు చాలా బాధగా ఉంది. అలాగే ఈ ఏజ్లో కాస్త లెర్నింగ్ స్కిల్స్ మీద ఫోకస్ చేయాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు. ఇంట్లో 5 సంవత్సరాలలోపు పిల్లలు ఎవరైనా సరే మొండిగా ప్రవర్తిస్తున్నారు, ఏది నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండటం లేదు, ఏడుస్తున్నారు అంటే తప్పకుండా మనం పిల్లలకి ఏదో ఇష్యూ ఒకటి వాళ్ళని ఇబ్బంది పెడుతుందని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం ఎన్ని రకాల ప్రయత్నం చేసినా, మనం చాలా లవబుల్గా ఉన్నా, చాలా ఫ్రెండ్లీగా ఉన్నా, ఇంట్లో వాతావరణం చాలా సాఫ్ట్గా ఉన్నా సరే పిల్లలు అట్లా ప్రవర్తిస్తున్నారు, మనం ఏం చెప్పినా చేయటం లేదు, పాలు తాగమంటే తాగరు, అన్నం తినమంటే తినరు, స్నానం చేయమంటే చేయరు, మోగొట్టుకోమంటే కడుక్కోరు, లేదు పిల్లల కింద నేర్పిస్తామన్నది నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండరు, తనలో తానే చాలా కోపంగా ప్రవర్తించడం చేస్తుంది అంటే తప్పకుండా వాట్ ఐ కెన్ సజెస్ట్ ఇస్ బెటర్ ఒకసారి మీరు ప్రొఫెషనల్ తీసుకెళ్ళండి. లేదు పాప అట్లా ప్రవర్తించడానికి మీ ఇంట్లోనే ఏదైనా డిస్టర్బెన్స్ ఉందేమో చెక్ చేసుకోండి. మీ భార్య భర్తల మధ్య ప్రవర్తించే విధానాలు కానివ్వండి, గట్టిగా అర్చుకోవడాలని కానివ్వండి, లేదు పాప ముందే వేరే సిచ్యువేషన్లో మీరు వేరేలతో గట్టిగా మాట్లాడడం కానీ ఏమైనా జరిగిందా, ఇవన్నీ చెక్ చేసుకొని ఏ నెగిటివ్ ఎన్వైరన్మెంట్ కానీ సిచ్యువేషన్ కానీ జరగలేదు అయినా పాప ఇట్లా ప్రవర్తిస్తుంది అంటే కొంతమంది పిల్లలకి కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ADHD అని ఉంటుంది, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్. కొంతమందికి ఆటిజం ఉంటుంది, కొంతమందికి చాలా హైపర్ యాక్టివిటీ హై లెవెల్లో ఉంటుంది. ఇలాంటి పిల్లలతో మనం మామూలుగా కమ్యూనికేషన్ పద్ధతులు చేస్తే వాళ్ళకు అర్థం కావు ఒకసారి, కాబట్టి దానివల్ల వాళ్ళకి ఇబ్బందులు వచ్చడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇవన్నీ ముందు చెప్పిన సిచ్యువేషన్స్ ఇంట్లో ఎన్వైరన్మెంట్ చెక్ చేసుకుని ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ యూ టు గో టు ఏ చైల్డ్ సైకాలజిస్ట్. వాళ్ళని అసెస్మెంట్ చేసి కావాల్సిన సపోర్ట్ సిస్టమ్ జనరేట్ చేస్తే కనుక పిల్లలు తప్పకుండా బెటర్.